ఫ్లైట్ టికెట్ ఫ్రీయే కదా అని నో చెక్కుతుంది ఇన్ని రోజుల నుంచి ఇంట్లో కూర్చున్నా ఒక్క కాల్ లేదు ఒక మెసేజ్ లేదు ఒక సర్కుల్ ఏమీ లేదు ఈ రోజు సడన్ గా మొత్తం బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుని నేను మమ్మీ రెడీ అయిపోయినాము ఉండనికే కూడా అన్నీ తీసుకొని వచ్చినా సడన్గా గ్రూప్ లో మెసేజ్ వచ్చింది అనమాట రాత్రి ట్రైన్ ఎక్కిపోవాలి ఇప్పుడు మమ్మీ కూడా డిసప్పాయింట్ అయిపోయింది ట్రైన్ ట్రైన్లో అంటే హెల్ప్ ఇట్ లెట్ సి I my thudo trying to talk, figure it out. Right. <laughs> Hello beautiful people. I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. ఈ రోజు అమ్మ రిటర్న్ వెళ్ళిపోబోతుంది హైదరాబాద్కి అండ్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ ఎందుకనేది మీకు తెలుస్తుంది సో ప్రస్తుతానికైతే చాలా పని ఉంది ట్రైన్ ఈవినింగ్ అనమాట సో ఇప్పుడే మేము లేచినాము ప్యాకింగ్ అంతా పెండింగ్ ఉంది సో అదంతా కంప్లీట్ చేయాలి ఆల్రెడీ టూ అయితేనే ఉంది టైమ్ సో వంట చేసుకోవాలి ఇప్పుడు తినాలే రాత్రికి తెచ్చుకొని చికెన్ రేపటి కోసం అని ఈరోజు రాత్రి ఫ్రై చేసుకొని తీసుకెళ్దాం అనుకుంటే కానీ చికెన్ లేదు సో ఇప్పుడు వెళ్ళి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాను నాకు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం ఇష్టం ఉండదు అది ఫ్రెష్గా వస్తుందో లేదో కూడా ఐడియా ఉండదు పావుబాజీకి అయితే అన్నీ దొరికినాయి కాబట్టి ఇప్పుడు తీసుకొని వెళ్తున్నా ఇంట్లోనే కూర్చొని ఉంటున్నా రన్ రావాలి 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 అంటే ఉరుక్కుంటొచ్చేసినా ఇదికి వచ్చిన రోజు నుంచి ఈరోజు దాకా ఇంట్లోనే కూర్చున్నా అసలుకి నేను బయటికి కూడా పోలేదు అంటే ట్రైనింగ్ గురించో డాక్యుమెంటేషనో ఏమీ లేదు ఉట్టి ఇంటికి వచ్చిన ఖాళీకి కూర్చున్నా అండ్ అమ్మ వచ్చింది అమ్మ కూడా రిటర్న్ వెళ్ళిపోతుంది అమ్మకి హైదరాబాద్లో పనులు ఉన్నాయని ఒకసారి నాకు కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేస్తా బట్ ఇక్కడ ఉండేదానికన్నా ఇంటికి వెళ్ళిపోవడం బెస్ట్ అని ఇద్దరం ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని పోతున్నాము ఫ్లైట్ టికెట్ కూడా తక్కువ లేవు అస్సలుకి అండ్ మీలో చాలా మందికి డౌట్ ఉందనమాట మీకు ఫ్లైట్ టికెట్ ఫ్రీయే కదా అని నో ఎయిర్ ఇండియాలో జాయిన్ అయినా కానీ ఫ్లైట్ టికెట్స్ మాత్రం ఫ్రీ కాదు ఎందుకంటే నేను ఎగ్జామ్స్ రాసి ఎగ్జామ్స్ క్లియర్ అయ్యి ఫ్లయింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు నాకు ఫ్రీ టికెట్స్ అనేది ఇస్తారనమాట అండ్ నా ఫ్యామిలీ కూడా యూజ్ చేయొచ్చు అప్పటిదాకైతే ఫ్రీ టికెట్స్ ఎవరికీ లేవు నా సొంతంగానే నేను బుక్ చేసుకొని వెళ్తాను నా సొంతంగానే నేను బుక్ చేసుకొని వస్తాను సో అని సరే ట్రైన్లో వెళ్ళిపోతున్నాము లగేజ్ కూడా ఎక్కువ ఉంది మమ్మీవి నాలుగు బ్యాగులు నావి ఒక బ్యాగు సో తినే ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇంకా ఫ్లైట్లో టికెట్ ప్రైస్ ఏడు వేలు ఎనిమిది వేలు నడుస్తుంటుంటే మళ్ళీ ఎక్స్ట్రా లగేజ్ కోసం మళ్ళీ సపరేట్గా కట్టాలి దానికన్నా సైలెంట్గా ఏసీ కంపార్ట్మెంట్ బుక్ చేసుకొని వెళ్ళడం బెస్ట్ అని నాకు పిచ్చి ఎక్కుతుంది ఇన్ని రోజుల నుంచి ఇంట్లో కూర్చున్నా ఒక్క కాల్ లేదు ఒక మెసేజ్ లేదు ఒక సర్కిల్స్ ఏమీ లేదు ఈ రోజు సడన్ గా మొత్తం బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుని నేను మమ్మీ రెడీ అయిపోయినాము ఉండనికే కూడా అన్ని తీసుకొని వచ్చినా సడన్ గా రూ గ్రూప్లో మెసేజ్ అనమాట ఏంటంటే వాయిస్ అండ్ యాక్సెంట్ ట్రైనింగ్ ఉంటుంది అని దాని గురించి అనౌన్స్మెంట్ బుక్ పంపించారు కానీ ఏ రోజు ట్రైనింగ్ ఏ రోజు లేదు అనేది కూడా అప్డేట్ చేయలేదు ఈరోజు సాయంత్రం మా ఇద్దరికి ట్రైన్ ఉంది మళ్ళీ అది ఒక్కటే రోజు క్లాసు ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ఎట్లయినా ఇంట్లోనే కూర్చోబెడతారు ఇన్ని రోజుల నుంచి ఇంట్లో కూర్చున్నా అప్పుడు ట్రైనింగ్ కాలేదు ఫైనల్ గా ఇంకా రాత్రి ట్రైన్ ఎక్కిపోవాలి ఇప్పుడు మమ్మీ కూడా డిసప్పాయింట్ అయిపోయింది ఒక్కతి ట్రైన్ లా అంటే ఇట్ లెట్స్ సీ ఏమవుతుందో ట్రైన్ టు టాక్ ఫిగర్ ఇట్ అవుట్ ఒకవేళ వన్ వీక్ టైం ఉంది అంటే అమ్మతో వెళ్ళి దించి ఒక రెండు మూడు రోజులు ఉండి దెన్ వల్ కమ్ బ్యాక్ అదర్వైజ్ దెన్ హావ్ టు స్టే బ్యాక్ ఆప్షన్ కూడా లేదు ఒకవేళ నాకు ట్రైనింగ్ రేపైనా ఎల్లుండైనా అని చెప్తే అమ్మ ట్రైన్ టికెట్ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇద్దరం కలిసి అయినా పోతుండే అట్లా లేదు ఇట్లా లేదు సో ఏదైతే అది అయింది పోదామని డిసైడ్ అయినా వాళ్ళు ఒక రోజు ముందు పిలుస్తారు మనం ఉరుక్కుంటూ వచ్చేయాలి మళ్ళీ రెండు నెలలు మూడు నెలలు ఖాళీ అనమాట సో పోతున్నా ఇంటికి చాలా ఆలోచించిన ప్రాచీతో మాట్లాడినా ప్రాచీతో ఇంకొకళ్ళకి ఫోన్ కూడా చేపించిన బికాస్ నేను అందరితో మాట్లాడను అండ్ దాని ప్రకారం అయితే ప్రస్తుతానికి ఏం లేదు జస్ట్ గైడ్ లైన్స్ అండ్ మ్యాన్యువల్ పంపించారంట అనౌన్స్మెంట్ చదువుకొని ఉండండి అని సో మమ్మీ ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేస్తుంది అండ్ దీంట్లో ఉప్పు కారం పసుపు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ నిమ్మకాయ అన్ని మసాలాలు వేసి మిక్స్ చేసి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడతాము ఇప్పుడు తిననీకేనేమో టమాటా రసము అండ్ ఈ బ్రెడ్ జస్ట్ వెళ్ళబోయే ముందు టోస్టర్లో టోస్ట్ చేసుకుంటాము అండ్ ఇప్పుడు మట్టుకైతే ఆఫ్టర్నూన్ రైస్ ఇదేమో మేము రాత్రి కోసము తీసుకెళ్తున్నాం అనమాట రాత్రికి అండ్ పొద్దున్నకి రెండు అవుతుంది ఎందుకంటే క్వాంటిటీ చూసినారా మేమిద్దరం కొంచెం కొంచెమే తింటాము సో ఇది టూ టైమ్స్ అయిపోతుంది రాత్రి డిన్నర్ అండ్ పొద్దున అఫ్ కోర్స్ బ్రేక్ఫాస్ట్ చేయము సో బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో కాకుండా ఒకటేసారి లంచ్ దిదే చేసేస్తాము మా మమ్మీకి చికెన్ ఎయిర్ ఫ్రై చేసుకుని నెక్స్ట్ డే తిన్నాము అంటే మా మమ్మీ ఈ రోజే తిందామంటుంది సో అందుకోసం థర్స్ డేట్ ఈ నాట్ ఈటింగ్ మా మమ్మీ థర్స్డే తినదంట సో నేను కూడా మర్చిపోయినా ఇది మా ఇంట్లో అయ్యదనమాట ఫ్యాన్లు వేసుకుంటే ఏసీ ఒక్కటి వేసుకుంటేనే జర్రా మనశ్శాంతి అనిపిస్తది కనిపిస్తుంది లేదంటే చెమటలు కారిపోతూనే ఉంటాయి ఇల్లంతా క్లీన్ అయిపోయింది జస్ట్ ఎక్కడ ఒక్కడ పెట్టుకుని ఇంకెళ్ళిపోవాలి మనము కరెంటు మూడు నాలుగు సార్లు తీసి ఫైనల్గా వచ్చింది డీ ఫ్రిడ్జ్లో పెట్టిండే ఎందుకంటే టైం సరిపోదు అనుకొని ఇంకా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుండే నేను వచ్చే లోపు మమ్మీ నీట్గా వాష్ చేసి దాన్ని తుడిచి సైడ్లో పెట్టింది ఇప్పుడు ఇది ఫిక్స్ చేస్తుంది అనమాట కొంచెం టైట్ ఉంటుంది కానీ ఈజీగానే వెళ్ళిపోతుంది లోపలికి ఇంక ఇది ఫిక్స్ చేసిన తర్వాత మమ్మీ కొంచెము చికెన్ లోపలికి ఆయిల్ వేసింది ఎందుకంటే నాకు మమ్మీకి ఆయిల్ లేకుండా తినలేము సో కొంచెం ఆయిల్ వేసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్ కదా ఇప్పుడు దీని లోపలికి డివైడ్ చేస్తుంది అనమాట దీంట్లో కొన్ని అండ్ ఇంకా పక్కన దాంట్లో కొన్ని ఒక దాంట్లో చికెన్ ఒక దాంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ లేదంటే ఇంకొకటి చేసుకొనికే రాదు ఏది చేసుకున్నా సరే సేమే చేసుకోవాలన్నమాట చికెన్ చేసుకుంటే చికెన్ లేదంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఏంటిదంటే దీంట్లో ఎక్కువ క్వాంటిటీగా ఏర్ ఫ్రై అయిపోతుంది దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు మమ్మీ ఇంకా మిగిలినవి ఈక్వల్గా డివైడ్ చేస్తుంది ఆమెకొకటి నాకొకటి అని సో ఇప్పుడైతే ఆన్ చేసుకున్నాను దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ కోసము కప్ కేక్ అండ్ చికెన్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు నచ్చింది పెట్టుకోవచ్చు ఒకవేళ మనకి తెలియదు అనుకుంటే దాని మీద నొక్కితే టెంపరేచర్ అండ్ టైం సెట్ అయిపోతుంది మా ఇంట్లో ఊరికే కరెంట్ పోయి వస్తుంది కాబట్టి ఇంకా ఫోర్ మినిట్సే మిగిలి ఉందని నేను ఒకసారి తిప్పి చూస్తున్నాను అండ్ ఫైనల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు తినే టైం నాకు అమ్మకి ఎంత ఆకలి అవుతుందో మీకు తెలియదు ఆల్రెడీ నాలుగు అవుతుంది టైం కూడా సో ఇంక ఇవి తీసి అన్నము రసము అండ్ చికెన్తో తినబోతున్నాము నాకైతే ఏ ఫ్రైలో చేసిన చికెన్ చాలా నచ్చుతుంది లాస్ట్ టైం నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చేటప్పుడు శ్రీజ చేసి ఇచ్చిందనమాట అండ్ నిజంగా ఎంత బాగా టేస్ట్ ఉంది అంటే కానీ అప్పుడు నాలుగే పీసులు ఏం చేసిన మమ్మీ దాని బాటు మమ్మీ ఆలు ఇచ్చింది ఫ్రెంచ్ ఫ్రై ఇంకా టూ హాజే ఉంది చాలా పని ఉంది ఏమి అర్థమవుతుంది ఇంటి దగ్గర నుంచి నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వన్ ఆర్ ఫార్టీ మినిట్స్ పట్టింది అక్కడ ఎంటర్ అయిన తర్వాత ట్వంటీ రూపీస్ కట్టి లోపలికి వెళ్ళాలంట సో అది మనమే కట్టుకోవాలి ఎక్స్ట్రా సో ఇంకొక కూలీని మాట్లాడుకుంటే ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉంది మా ఇద్దరికి తీసుకెళ్ళడానికి ఇంపాసిబుల్ సో సిక్స్టీన్ హండ్రెడ్ అడిగిందే లాస్ట్కి ఫోర్ హండ్రెడ్కి మాట్లాడి ఇక ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేసినాము రాత్రి కదా ఎక్కింది సో పండుకొని పొద్దున్న లేచినము ఇంక అప్పటి నుంచి కూర్చొనే ఉన్నాము సిగ్నల్ లేదు ఎవరితోని మాట్లాడాలో తెలియదు నా మొగ అమ్మ అమ్మ మొహం నేను చూసుకుంటా కూర్చున్నాము ఫోన్లో సిగ్నల్ రాగానే మా మమ్మీ ఫుల్ బిజీ అయిపోయింది వాళ్ళ ఫ్రెండ్స్ ఒకటే ఫోన్ చేస్తున్నారనమాట ఎందుకంటే నెక్స్ట్ డే మమ్మీ మ్యారేజ్ అటెండ్ అయ్యేది ఉంది సో అందుకోసం వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్లో ఉన్నారు నాకేమో నోస్ దగ్గర డ్రై అయిపోతుంది ఎక్కువ ట్రావెల్ చేస్తే క్రీమ్ పెట్టుకున్నాను అండ్ లాంగ్ జర్నీ కదా రెండు మూడు మూవీస్ కూడా డౌన్లోడ్ చేసుకున్నా కానీ అవి చూడబుద్ధి కూడా అయితే లేదు మా పక్కన అంతా యూపీ వాళ్ళు ఉన్నారు అబ్బాయిలు ఇంకా వాళ్ళతోనే ఏం మాట్లాడతని చెప్పు టైంపాస్ కూడా కాదు చిన్న పిల్లలు లేదంటే తెలుగు వాళ్ళు ఉంటే ఏదో ఒకటి మాట్లాడి టైంపాస్ చేయొచ్చు అండ్ అరౌండ్ ఈ టైం కనుకుంటా నాకు ఒక సాడ్ న్యూస్ తెలిసింది ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇతను బొమ్మలు అమ్మే అతను వస్తే పిల్లలకి కొందామనుకుండే కానీ అతను వన్ ట్వంటీ ఒక్కటని చెప్పిండే వన్ ట్వంటీ అంటే గోల్డ్ కూడా ఆ రేట్కి రాదు నేను తక్కువ అమ్ముతున్నా అంటున్నాడు ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయినా అండ్ జాను నాకు ఫోన్ చేసి అప్పుడు ఇన్ఫామ్ చేసింది ఏంటంటే ఒకసారి నీ ఫోన్ చెక్ చేసుకో ప్రాచీ ఫోన్ చేస్తుందంట నువ్వు ఎత్తట్లేదు అంటే ప్రాచితోని మాట్లాడిన తర్వాత ఆ రెండు బ్యాగులు నేను సదురుకొని పెట్టుకున్నా ఎందుకంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో దిగిన వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోవాలి ఎందుకంటే మార్నింగ్ నాకు ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఢిల్లీలో ఎయిర్ ఇండియా ట్రైనింగ్ ఉంది అండ్ సడన్గా తెలిసింది కాబట్టి సడన్గా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది అట్లా కంగారుతో ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేసుకున్న ఫిఫ్టీన్ థౌజండ్ పట్టింది లాస్ట్ మూమెంట్లో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నందుకు హైదరాబాద్లో ఫోర్ ఫార్టీకి దిగినాము నా ఫ్లైట్ వచ్చి సిక్స్ ఫార్టీకి ఉంది అట్లీస్ట్ వన్ ఆర్ థర్టీ మినిట్స్ ఎయిర్పోర్ట్లో ఉండాలి అంత ముందు ఉంటేనే మనం ఫ్లైట్ తీసుకోగలుగుతాము లేదంటే పాసిబుల్ కాదు అందుకోసం నేను చెక్ ఇన్ బ్యాగేజ్ కూడా తీసుకెళ్ళట్లేదు ట్రై చేస్తున్నా నాకైతే తెలుసు నేను ఎక్కలేనని బట్ ఫిఫ్టీన్ థౌసండ్ కట్టినందుకైతే ఉరుకుతున్నా క్లాస్ అటెండ్ అవుతున్నా లేదా చూడాలి